72,000 కోట్ల రూపాయల గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ మళ్లీ చర్చలోకి వచ్చింది. మాజీ పర్యావరణ మంత్రి జయరాం రమేష్ కి, ప్రస్తుత మంత్రి భూపేంద్ర యాదవ్కు మధ్య ఇటీవల రేగిన వాగ్వాదం పర్యావరణ ప్రేమికులకు మరోమారు ఈ ప్రాజెక్టు మీద తమ భయాలు అభ్యంతరాలు పంచుకోవడానికి అవకాశం ఇచ్చింది. విపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా, ఎంత అప్రదిష్ట పాలు చేసినా ఈ ప్రాజెక్టు ఆగదని ప్రభుత్వం అంటోంది. ప్రాజెక్టుకు సంబంధించి వివిధ అంశాలపై తన అభ్యంతరాలను తెలియజేస్తూ పర్యావరణ మంత్రికి జయరాం రమేష్ రాసిన సుదీర్ఘ లేఖలను పాలకులు ఏ విధంగా తీసుకున్నప్పటికీ పర్యావరణ ప్రేమికులు మాత్రం స్వాగతిస్తున్నారు. నేషనల్ సెంటర్ ఫర్ సస్టైనబుల్ కోస్టల్ మేనేజ్మెంట్ తన నివేదికలో ప్రస్తావించిన అంశాలను ఈ ప్రాజెక్టు ఎట్టి పరిస్థితుల్లోనూ కోస్టల్ రెగ్యులేషన్ జోన్1A లోపలకు విస్తరించకూడదన్న హెచ్చరికలను, కార్యక్షేత్రంలో అందుకు పూర్తి భిన్నంగా వ్యవహారం సాగుతున్న విషయాన్ని రమేష్ తన లేఖలో ప్రస్తావించారు. ప్రాజెక్టు అమలు జరుగుతున్న ప్రాంతాల్లో ఎన్ని పగడపు దీవులు ఉన్నాయో, అరుదైన తాబేళ్లు, పక్షుల సంతానోత్పత్తి స్థావరాలు ఎలా ప్రమాదంలో పడ్డాయో వివరించారు. ఈ కీలకమైన సున్నితమైన ప్రాంతాల వర్గీకరణలోనూ నిర్వచనాల్లోనూ అత్యున్నత స్థాయి కమిటీ ఆధ్వర్యంలో జరిగిన మార్పు చేర్పులు ప్రజలకు తెలియజేయాల్సి ఉండగా రక్షణ పరంగా కీలకమైన అంశం అంటూ వాటిని దాచిపెడుతున్నారు అన్నది ఆయన ఆరోపణ. ఈ ప్రాజెక్టులో అధిక భాగం ఆర్థిక వాణిజ్యపరమైనదేనని ఆయన గుర్తు చేస్తున్నారు. ఒక భాగమైన ఓడరేవుకు స్థలాన్ని ఎంపిక చేయడంలో కేవలం సాంకేతిక ఆర్థిక ప్రయోజనాలను మాత్రమే పరిగణలోకి తీసుకున్నారని, పర్యావరణాంశాలకు ప్రాధాన్యం ఇవ్వలేదని నిపుణుల కమిటీ 2021 ఏప్రిల్లో నివేదికలో వ్యాఖ్యానించిన విషయాన్ని ఆయన గుర్తు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం జరిగితే ఇతర ప్రాంతాల ప్రజలు, పర్యాటకుల రాకపోకల వల్ల ఇక్కడి అరుదైన షోంపెన్ తెగల వారి ఉనికికి ముప్పు ఏర్పడడం ఖాయమని, స్థానిక ఆదివాసీ తెగల మనోభిప్రాయాన్ని ప్రభుత్వం గౌరవించలేదని జయరాం రమేష్ చేస్తున్న విమర్శను భూపేందర్ యాదవ్ కొట్టిపారేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు మీ మంత్రిత్వ శాఖ ఇచ్చిన అన్ని అనుమతులను రద్దు చేయండి పర్యావరణ మంత్రికి జయరాం రమేష్ రాసిన లేఖతో మొదలై అనేక రోజులుగా సాగుతున్న ఈ వివాదం ఇప్పట్లో ముగిసేట్టు లేదు. రాష్ట్రపతి 7 కాలంలో 2 సార్లు ఇక్కడికి వెళ్లి రావడం, రక్షణ పరంగా వ్యూహాత్మకంగా ఈ ద్వీపం మనకు ఎంత ముఖ్యమో సైనికాధికారుల నుంచి తెలుసుకోవడం పాలకుల పట్టుదలకు నిదర్శనం. ఇక్కడ ఓ నౌకాస్థావరాన్ని ఏర్పాటు చేస్తే చైనా మీద కన్నువేయొచ్చని, కీలకమైన సముద్ర రవాణా మార్గాలను నియంత్రించవచ్చని భారత ప్రభుత్వం ఆలోచన. వ్యూహాత్మకంగా, రక్షణ పరంగా ఈ ప్రాజెక్టు మనకు ఎంతో ముఖ్యమని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ అత్యధిక మేలు అస్మదీయులకేనని విపక్షాల అనుమానం. నికోబార్ ద్వీపంలో 15% అటవీ ప్రాంతాన్ని ప్రభావితం చేసే ప్రాజెక్టిది. లక్షలాది చెట్లు కూల్చి 300 హెక్టార్ల మేరకు సముద్రాన్ని మదించి ఒక అంతర్జాతీయ విమానాశ్రయం, అంతర్జాతీయ కంటైనర్ టెర్మినల్, ఒక టౌన్షిప్, సౌర విద్యుత్ కేంద్రం అభివృద్ధి చేస్తారు. భారీ నిర్మాణాల కోసం సంవత్సరాల తరబడి డ్రెడ్జింగ్, డ్రిల్లింగ్, బ్లాస్టింగులతో ఈ ప్రాంతం దద్దరిల్లబోతోంది. స్వచ్ఛమైన ఆ నేల, నీరు, గాలి తీవ్రంగా కలుషితం కాబోతున్నాయి. పర్యావరణానికి కానీ గ్రేట్ నికోబార్లో ఉన్న ఏకైక తెగ మనుగడకు కానీ ఏ లోటు ఉండదన్న ప్రభుత్వ వాదనను పర్యావరణవేత్తలు ఎవరూ నమ్మడం లేదు. పర్యావరణం అంశాన్ని పక్కన పెట్టినా, 2 దశాబ్దాల క్రితం సునామీ తీవ్రతను అధికంగా చవిచూసినా, భూకంపాలకు పుట్టినిల్లైన ఈ ప్రదేశంలో ఒక నౌకాస్థావరాన్ని నెలకొల్పడం సరైనదేనా అన్నది ప్రశ్న.